హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చూద్దాము. సో ముందుగా ఏపీలో గ్రూప్స్ పోలీస్ డిఎస్సి ఇతర పోస్టులను విడుదల చేయాలని అభ్యర్థులైతే ఆందోళన అయితే దిగారండి. సో మరి దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అన్ని విభాగాలకు ఒకే శారీరక పరీక్ష అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అంతేకాకుండా పోలీస్ విభాగాల వారికి, సో డిఎస్పీకి వయోపరిమితిని పెంచారు, అంతేకాకుండా హైట్ కూడా తగ్గించడం అయితే జరిగింది. నెక్స్ట్, టెట్ పరీక్షా తేదీల మార్పు కుదరదంటూ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు చూద్దాము. ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ఏపీ తెలంగాణకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ది బెస్ట్ కోచింగ్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. చాలా చాలా తక్కువ ప్రైజ్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో యాప్ లింక్, తెలంగాణ యాప్ లింక్, ఏపీ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఏపీకి సంబంధించిన న్యూస్, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ వెంటనే నెరవేర్చాలని ఆంధ్ర నిరుద్యోగ జేఏసీ పేర్కొంది. హైదరాబాద్ అశోక్ నగర్లో జేఏసీ నేతలు శనివారము నిరసన తెలపడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, మరి నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని అప్డేట్స్. నిమ్స్లో ఖాళీల భర్తీ నోటిఫికేషన్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 5 పోస్టుల భర్తీకి ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. నెఫ్రాలజీ విభాగంలో రీసెర్చ్ ప్రాజెక్టు కోసము క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ 1, స్టడీ కౌన్సిలర్ 1, అసిస్టెంట్ కోఆర్డినేటర్ 1 పోస్టుతో పాటు టెలిరేడియాలజీ హబ్స్లో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు www.nims.edu.in చూడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, టెట్ వాయిదా కుదరదు, వాయిదా వేస్తే ఇతర పోటీ పరీక్షలపై ప్రభావం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు స్పష్టీకరణ చేయడం జరిగింది. ఎందుకండి మరి టెట్ వాయిదా అనే అంశం ఎందుకు వచ్చిందంటే, సో ఫ్రెండ్స్, మరి మనకు టెట్ జరుగుతున్నటువంటి రోజే ఆర్ఆర్బి పరీక్ష కూడా ఉందండి. జూన్ 12వ తారీఖు ఆర్ఆర్బి పరీక్ష కూడా ఉండడంతో మరి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది టెట్కి అప్లై చేసిన వారు ఆర్ఆర్బికి కూడా అప్లై చేయడం అయితే జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని సబితా ఇందిరారెడ్డి గారికి ట్విట్టర్లో నిన్న పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్ ఒక పోస్ట్కి సమాధానంగా, సో ఎట్టి పరిస్థితుల్లో మరి మార్చడం అయితే కుదరదంటూ, సో ఖరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి, అకార్డింగ్ టు మీరే ప్లాన్ చేసుకోండి ఇక. ఓకే, నెక్స్ట్, ఉద్యోగార్థులకు మాక్ టెస్ట్, సిటాస్ సిశాట్ సిఓ. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు తమ విద్యా సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు వెబ్సైట్ యాప్లో మాక్ టెస్టులను అందుబాటులో ఉంచామని టీశాట్ సిఇఓ శైలేష్ రెడ్డి తెలిపారు. టెట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మాక్ టెస్టులు అందుబాటులో ఉంచామని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు టీశాట్ టీవీ వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ను సందర్శించాలని ఈ సందర్భంగా సో తెలిపారు. నెక్స్ట్ వన్, పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉచిత నమూనా పరీక్ష అండి. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహణ చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షా విధానంలో అవగాహన కల్పించేందుకు ఉచిత శిక్ష ఆన్లైన్ ద్వారా, ఉచితంగా ఆన్లైన్ ద్వారా నమూనా పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీధర్ సిసిఈ సమన్వయంతో ఈ యొక్క మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా తెలపడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో పోస్టులు ఎన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్ష, 3 నెలల పాటు పరిగణలోకి ఫలితాలు. నియామక మండలి నిర్ణయము సుమారు 5 లక్షల మందికి ఊరట అంటూ మనకైతే తెలియజేశారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మనకు వయోపరిమితి పెంచారు కదా అండి, టూ ఇయర్స్ అయితే పెంచడం అయితే జరిగింది. సో అందరూ కూడా గమనించాలి. దాంతో అయితే మరి చాలామందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. 26 వరకు కూడా మరి డేట్స్ అయితే పెంచడం జరిగింది. ఎస్ఐకి, కానిస్టేబుల్, ఎక్సైజ్ అన్నిటికీ కూడా ఒకే శారీరక సామర్థ్య పరీక్షలు. ఎక్సైజ్ కాదండి, సారీ, ఎస్ఐ, కానిస్టేబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే,
లైక్ డ్రైవర్ పోస్టులు కావచ్చు, ఫైర్మెన్ కావచ్చు, అన్నిటికీ ఒకే శారీరక పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి 31 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలకు వయో పరిమితి పెంచారండి, డిఎస్పీకి కూడా. ఓకే, సో దీంట్లో ఏమేమి వస్తాయి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా హైట్ను కూడా తగ్గించడం అయితే జరిగిందండి. ఎక్సైజ్ డిప్యూటీ డిఎస్పి, నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మరి 167.6గా ఉండేదండి, ఇప్పుడు 165కు తగ్గించడం జరిగింది. ఓకే, యా, ఫర్ ఎస్టీ క్యాండిడేట్ 164, ఇక్కడైతే మరి 64 ఉండే, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఉమెన్స్కి 152.5 ఉండేది, ఇప్పుడు 150 అయితే చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీఎన్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్ కోర్స్ని మీకైతే అందచేస్తున్నాము, కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు, చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది, అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి మీరు, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా, విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదా అండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు, ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో గమనించాలి లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటినీ కూడా మీరైతే చెక్ చేయవచ్చు, చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.